హే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు మనం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న దివీస్ ల్యాబొరేటరీలోని జాబ్ వేకెన్సీతో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. వైజాగ్ మరియు హైదరాబాద్లో అయితే జాబ్ వేకెన్సీ అయితే ఉంటుంది. 10th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. అనుభవం లేకున్నా పర్లేదు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి జాబ్ వేకెన్సీని అయితే అస్సలు మిస్ అవ్వకండి. మన ఛానల్ నుంచి ఇంత మంచి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మేము మీకు ఫ్రీగా అందిస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి, ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరెన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట ఇలాంటి జాబ్ వేకెన్సీతో నెక్స్ట్ టైం మీ ముందుకైతే రావడానికి. సో జాబ్ వివరాల్లోకి వచ్చేసరికి, విశాఖపట్నం మరియు హైదరాబాద్ సమీపంలో ఉన్న బల్క్ డ్రగ్ పరిశ్రమ ప్రొడక్షన్లో అయితే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో శారీరకంగా ద్రాడుణ్యం మరియు మంచి ఆరోగ్యం కలిగి ఉన్న అభ్యర్థులకు అయితే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ట్రైనింగ్ హెల్పర్లో వచ్చేసరికి 10th క్లాస్ మరియు ఐటీఐ ఫిట్టర్ మరియు ఎలక్ట్రికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే 19 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలన్నమాట. 15,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ట్రైనీ మరియు సూపర్వైజర్స్ వచ్చేసరికి బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాలి. 21 to 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. 18 నుంచి 20 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఎంఫార్మసీ, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, థియరిటికల్ కెమిస్ట్రీ అయితే కావాలంటున్నారనమాట. 21 to 25 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. 22,000 నుంచి 24,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. పైన తెలుపబడిన కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్తో మీరైతే ఇక్కడ ఇచ్చిన కింది ఇచ్చిన ప్రదేశాల్లోకి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన ప్రదేశాలు అయితే తెలుసుకుందాం. సో 2020 మరియు 2022 పాస్డ్అవుట్ బ్యాచెస్ వాళ్ళకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, వెన్యూ డీటెయిల్స్ వచ్చేసరికి 6వ తారీఖున జరుగుతున్నాయన్నమాట. 3/4/2022 చెబురోలు హనుమంతయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్స్లోనైతే జరుగుతున్నాయి. సో ఇక్కడికి వచ్చేసరికి గుంటూరు డిస్టిక్లో అయితే జాబ్ వేకెన్సీ అయితే ఉందన్నమాట. చంద్రమౌళిపురంలో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ అదే రోజు 6వ తారీఖున వివి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ అండ్ సైన్స్లో వచ్చేసరికి నీరే రైల్వే స్టేషన్ దగ్గర ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ రోజు 7వ తారీఖు బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వచ్చేసరికి బాపట్ల డిస్టిక్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అదే రోజు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే జరుగుతున్నాయన్నమాట. అగిరిపల్లిలో అయితే జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి 8th March 2023 రెండు రోజుల్లోనే విజ్ఞాన్ ఫార్మసీ కాలేజీలో జరుగుతున్నాయన్నమాట, గుంటూరు డిస్టిక్లో. అదేవిధంగా శ్రీ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నూజివీడు ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే జరుగుతున్నాయన్నమాట. 9వ తారీఖు వచ్చేసరికి ఎస్ఐఎంఎస్ కాలేజ్ ఫార్మసీలో అయితే జరుగుతున్నాయన్నమాట, గుంటూరు డిస్టిక్ గుంటూరు టౌన్లో అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా 9వ తారీఖు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో వచ్చేసరికి విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఈ నెల 10వ తారీఖు March 2023 ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నర్సరావు పేట్ పల్నాడు డిస్టిక్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి 10వ తారీఖు ఎన్ఐఎంఆర్ నిమ్రా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎన్టీఆర్ డిస్టిక్లో అయితే జరుగుతున్నాయన్నమాట, ఇబ్రహీంపట్నంలో. సో ఫ్రెండ్స్, 11వ తారీఖు వచ్చేసరికి రెండు కాలేజీల్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఏఎస్ఎన్ ఫార్మసీ ఆఫ్ కాలేజ్ తెనాలి గుంటూరు డిస్టిక్లో, అదేవిధంగా ఆంధ్ర లోయలా కాలేజీలో అయితే జరుగుతున్నాయన్నమాట, విజయవాడ టౌన్ గుంటూరు డిస్టిక్లో అయితే జరుగుతున్నాయన్నమాట ఎన్టీఆర్ డిస్టిక్. సో 9 గంటల నుంచి అయితే ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో 10th క్లాస్ నుంచి ఎనీ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరికైతే జాబ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇందులో ఎనీ డిగ్రీ వచ్చేసరికి బీఎస్సీ, బీఫార్మసీ, బీటెక్, ఎంఎస్సీ ఇవన్నీ, ఎంఫార్మసీ ఇవన్నీ ఎనీ డిగ్రీ కింద వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ ఇంకా పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.